ఫేస్బుక్ లో ప్రతి ఒక్క క్రియేటర్ కి కూడా ఉపయోగపడేలాగా ఒక సూపర్ అయిన అప్డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఎవరైతే ఫేస్బుక్ గురించి మాకు ఎక్కువగా తెలియదు అని ఎవరైతే చింతిస్తున్నారో వాళ్ళ చింతలన్నీ కూడా తీర్చడం కోసమే ఫేస్బుక్ ఈ అప్డేట్ అయితే తీసుకుని వచ్చింది. నేను యూజ్ చేస్తున్న దాన్ని బట్టి అయితే అంటే 4 ఇయర్స్ నుంచి మనం ఫేస్బుక్ అకౌంట్ అయితే యూజ్ చేస్తున్నాము. సో అప్పుడు లేని అప్డేట్ అయితే మాత్రం ఇప్పుడు చాలా ఈజీగా ప్రతి ఒక్క క్రియేటర్స్ కి కూడా ఫేస్బుక్ అంటే ఇది, ఇందులో మనకి ఈ విధంగా ఉంది, మన అకౌంట్ ఇలా ఉంది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అర్థమయ్యే విధంగా ఫేస్బుక్ మనకి అలాంటి ఈజీ అప్డేట్స్ అయితే మనకి తీసుకుని వచ్చింది. సో మరి అప్డేట్, ఇంత మంచి అప్డేట్ తెలుసుకోవడానికంటే ముందు జస్ట్ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన ఫేస్బుక్ పేజ్. సో ఫాలోవర్స్ అయితే మనకి 84K వరకు ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో మీ ఏ సోషల్ మీడియా అకౌంట్ అయినా, అంటే ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ కానీ, ఫేస్బుక్ అకౌంట్ కానీ, ఫేస్బుక్ పేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్, మోజు, ఇలా మీకున్న సోషల్ మీడియా అకౌంట్స్ని లేదంటే మీ బిజినెస్ని నాతోని సంబంధం లేకుండానే కేవలం 89 రూపీస్ తోని మీరు మీ అకౌంట్ని లేదంటే మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే మీరు నా అకౌంట్ దగ్గరికి ఇలా వచ్చి లోగో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ ఫోన్ పే నుండి కానీ, గూగుల్ పే నుండి కానీ, లేదంటే రిడీమ్ కోడ్ నుంచి కానీ 89 రూపాయలు మీరు అక్కడ పేమెంట్ చేసిండ్రు అంటే మీరు సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయిపోతారు. సో మీరు ఏదైనా 10 వీడియోస్ కింద, అంటే మీకు కావాల్సిన వీడియోస్ కింద, అది రీల్స్ కానివ్వండి లేదంటే లాంగ్ వీడియోస్ కానివ్వండి, 10 వీడియోస్ కింద మీరు కామెంట్ చేయొచ్చు. మీ కామెంట్లో మీ బిజినెస్ గురించి చెప్పడము లేదంటే మీ బిజినెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవ్వడము, మీ సోషల్ మీడియా అకౌంట్ అయితే డైరెక్ట్గా దాని లింక్ ఇవ్వడము, లేదా అక్కడ మీ ఫోటో, మీ బిజినెస్కి సంబంధించిన ఏదైనా ఫోటో ఉంది అంటే దాన్ని మీరు ఆ డైరెక్ట్గా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయ్యారు అంటే మీరు చేసే ప్రతి కామెంటు ఆటోమేటిక్గా పిన్ అయి ఉంటుంది. సో ఇలాగా మన వీడియో చూసి కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీ బిజినెస్ ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలిసిపోతాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఈ విధంగా చాలా సులభంగా 100 రూపీస్ లోపలనే మీరు ఎవరితోని పని లేకుండా మీరు జాయిన్ అయిపోయి మీరు మీ అకౌంట్ని లేదంటే మీ బిజినెస్ని ప్రమోటింగ్ అయితే చేసుకోవచ్చు యాజ్ యూ లైక్. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన అసలు విషయానికి అయితే వచ్చేద్దాము, ఫేస్బుక్లో వచ్చిన ఆ ఈజీ అప్డేట్ ఏంటి. ఓకే, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఫేస్బుక్ పేజ్. ఫేస్బుక్ పేజీ దగ్గర ఇక్కడ మనం హోమ్ పేజీ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మనకి సీ డాష్ బోర్డ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది, మన ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారు, రీచ్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తుంది. సో ఈ మధ్యలో చాలా డల్గా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, కొంచెం వీడియోస్ ఎక్కువ పబ్లిష్ చేయలేకపోయాను కాబట్టి అలా ఉంది. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ని కూడా మీరు అయితే ఫాలో అవ్వచ్చు. సో దాని కింద చూసుకుంటే మనకి రీసెంట్ పోస్ట్ అని చూపిస్తుంది, ఒక 4-5 వీడియోస్ వరకు అయితే రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూపిస్తుంది. అలాగే దానికి లైక్స్, కామెంట్స్, అది ఎన్ని అవర్స్ క్రితం అప్లోడ్ అయింది అనే డీటెయిల్స్ కూడా మనకైతే చూపిస్తూ ఉంది. అంటే డైలీలో నేను 4-5 అప్లోడ్ చేస్తాను కాబట్టి అవర్స్లో ఉంది, మీరు రోజు ఒకటి చేస్తారు అంటే ఇక్కడ మీకు డేస్ ప్రకారంగా ఎగ్జాంపుల్గా అయితే మనకి 4-5 వీడియోస్ వరకు అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి వ్యూ ఇన్సైట్స్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. చూడండి, ప్రతి వీడియోకి మనకి కూడా వ్యూ ఇన్సైట్స్ అనేది మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాయి, ఇక్కడ మా ఆయన మా కోసం అనే ఒక వీడియో ఉంది. ఇక్కడ నేను వ్యూ ఇన్సైట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చిన్న లోడింగ్ అయితే అవుతుంది, కొంచెం ఇక్కడ తొందర వదలొద్దు. ఇక్కడ చూడండి మనకి ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయింది, అందులో ఎంతమంది మన అకౌంట్లో ఈ వీడియోని చూసిల్లు, అలాగే ఇంప్రెషన్స్, పోస్ట్ రియాక్షన్స్ అంటే లైక్, షేర్, కామెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే టోటల్ క్లిక్స్ అంటే చూడగానే క్లిక్ చేసి చూసిన వాళ్ళు ఎంతమంది. అలాగే ఇంకొక హైలైట్ విషయం ఏంటి, కిందకి చూడండి ఒకసారి, ఇయర్నింగ్స్. సో ఇది మన రీల్ వీడియో కాబట్టి రీల్ వీడియో మనకి యాడ్స్ అండ్ రీల్స్లో మానిటైజేషన్ అయింది అని అంటే దాని తరపున ఇప్పుడు ఈ వీడియోకి ఎంత మనీ వచ్చింది అనేది ఇక్కడనే మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో గత 4 ఇయర్స్ కింద చూసుకుంటే మాత్రము అసలు ఇలాంటి చెకింగ్ అనేది ఎక్కడ కూడా లేదు. మధ్యలో ఒకసారి వచ్చేసింది, పోయింది, దాని తర్వాత మనది మనం కౌంట్ చేసుకోవడమే టోటల్గా తప్పించి ఒక వీడియోకి పర్టికులర్గా ఇన్ని వ్యూస్ వస్తే ఎంత మనీ వచ్చింది అనేది మాత్రం మనకి ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు న్యూ క్రియేటర్స్కి కూడా అర్థమయ్యే విధంగా మనకి ఇయర్నింగ్స్ని కూడా మనకి తీసుకునే జరిగింది. చూడండి, టోటల్ ఎస్టిమేటెడ్ ఇయర్నింగ్స్ 0.01. ఇందులో మనకి ఇన్స్ట్రీమ్ యాడ్స్ తరఫున వచ్చేసింది, అలాగే స్టార్స్ సెండ్ చేసిన, లేదంటే మనకు ఇంకెవరైనా ఈ వీడియోకి సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయినా, అలా కూడా మనకి పేమెంట్ ఎన్ని విధాలుగా ఉందో అన్ని విధాలుగా చూపిస్తుంది. సో అవైతే ఏమీ లేవు కాబట్టి మనకి ఇన్స్ట్రీమ్ యాడ్స్ అండ్ రీల్స్ తరఫున మనకైతే 0.01 సెంట్ అయితే వచ్చింది అనేది మనకైతే క్లియర్గా చూపిస్తుంది. సో ఇలాగా మనము ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇలా ఇన్సైట్స్ మీద క్లిక్ చేసుకొని దానికి ఎంత వ్యూస్ వచ్చింది, ఎంత మనీ వచ్చింది అనేది ఇక్కడ నుంచి మనం క్లియర్
దగ్గర కానీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అంటే ఏ పోస్ట్ దగ్గర అయినా సరే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే వ్యూ పోస్టు, మూవ్ టు ట్రాష్, వ్యూ ఇన్సైడ్స్. వ్యూ ఇన్సైడ్స్ అంటే ఇక టోటల్గా మన వీడియోస్ అన్నిటికీ సంబంధించినవి, ఒక్కొక్క దానికి సంబంధించినవి ఒక్కొక్కటి చూడండి. ఇలా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే రీసెంట్ నుంచి వెళ్ళి ఇక ముందు వరకు అంటే వెనక్కి ఇప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోకి ఎలా ఉంది రీచ్, సో ఇయర్నింగ్స్ ఇంకేమీ కాలేదు ఇప్పుడే కాబట్టి, అలాగే తర్వాత వీడియోకి చూసేసుకుంటున్నాం ఎంతమందికి రీచ్ అయింది, ఎలా ఉంది ఇయర్నింగ్స్ ఎలా ఉంది అనేది, మన రీల్స్ వీడియోస్కి ఇయర్నింగ్స్ ఎలా ఉంది, అసలు గ్రో అవుతుందా లేదా అనేది మనమే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మేమైతే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడైతే నానా దండలు పడ్డాం, అసలు అర్థమే అర్థం కాక. కాకపోతే ఎప్పుడు కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకైతే ఇన్ని సింపుల్ ఆప్షన్స్ ఫేస్బుక్ తీసుకొని వచ్చింది, మరి ఇంకెందుకు క్రియేట్ చేయడము, వెంటనే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయండి, మీ టాలెంట్ ఏంటి అనేది మంచి వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ మీ టాలెంట్నే కాకుండా మనీ కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు. మరి ఇవే కాకుండా ఇంతకు మించి మంచి అప్డేట్స్ ని మీరు చూడాలి, అలాగే ఫేస్బుక్ లో ఉన్న ప్రతి ఒక్క అప్డేట్ గురించి మీరు తెలుసుకునే దాన్ని మేనేజ్ చేసుకోవాలంటే సింపుల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వచ్చే వీడియోస్ ని చూడమంటే మర్చిపోకండి.